మాత్రం నా మూవీ అయితే బాగానే ఉంది, కాకపోతే నేను కొంచెం మరీ ఎక్స్పెక్టేషన్స్ నేను కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాను. సో అందుకని ఆ ట్రైలర్ చూసి ప్లస్ కన్నడ మూవీస్ ఇంపాక్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, చార్లీ కావచ్చు, కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 కావచ్చు, లేకపోతే కన్నడ మూవీ ఎంతైనా క్రియేటివ్ కదా. సో ఈ మధ్య బాగా డెవలప్ అవుతా ఉంది కాబట్టి సో నేను ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నందుకు ఏమో మరి నాకైతే నాకు కొంచెం ఒక అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది నాకైతే. సో మేబీ మన కిచ్చా సుదీప్ ఫ్యాన్స్కి హ్యాపీగా ఉండొచ్చు, లేదా కంటెంట్ వచ్చేసి కొత్తగా ఉందన్నమాట. కొత్త కంటెంట్ తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. సో ఇవన్నీ బాగానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్గా ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఇంకొంచెం బెటర్గా తీసింటే బాగుంటుందని నాకు అనిపించింది. బట్ కిచ్చా సుదీప్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. కిచ్చా సుదీప్ యాక్టింగ్ కావచ్చు, లేదా అనూప్ భండారి అయితే కొన్ని సీన్స్ చాలా బాగా చేసినాడు అనమాట. వాళ్ళ తమ్ముడు నిరూప్ భండారి కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది. సో అంతా బాగుందన్నమాట. కాకపోతే ఇంకొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకొంచెం బెటర్గా పెట్టి, ఇప్పుడు కొన్ని థ్రిల్లర్స్ ఉంటుంది కదా స్టార్టింగ్ నుంచి మనకు లాస్ట్ వరకు సూపర్ ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట, ఇంకొంచెం ఎంగేజింగ్ గా చేసింటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ ఎనీవే ఇప్పుడు మనం చూస్తుంటే కన్నడ మూవీస్ అంతా డెఫినెట్లీ కొత్త కొత్త, ఇప్పుడు కేజీఎఫ్ లేకపోతే